ఇప్పుడు మనం అవస్థాత్రయాన్ని చూద్దాం. అవస్థాత్రయము ఇక్కడ అవస్థలోనే మూడున్నాయి అని చెబుతూ ఉన్నాం. అవే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. ఈ మూడింటిని జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అని అంటాం. పరమేశ్వర స్వరూపం ఈ మూడు అవస్థలకి కూడా సాక్షిభూతమైనటువంటిది. ఈ విషయాన్ని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. వీటిల్లో ముందుగా జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ అంటే జీవుడు మేలుకొని ఉన్నటువంటి స్థితి. ఈ స్థితిని అనుభవించేది స్థూలదేహం, రక్తము, మాంసము, మలమూత్రాలు, మజ్జ, శుక్లము, నరాలు, ఎముకలు మొదలైనటువంటి అసహ్యకరమైనటువంటి పదార్థాలతో నిండి పైన అందంగా చర్మం మాత్రం కప్పబడి ఉంటుంది. ఈ చర్మాన్ని తీస్తే, అంటే ఎక్కడైనా శరీరం తెగింది అనుకోండి, అప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేది ఏమిటి? నెత్తురు, మాంసము బయటకు వస్తుంది. ఇంకా తెగితే, ఇంకా లోతుగా కనుక తెగినట్లయితే అందులో నుంచి ఎముకలు బయటకు వస్తాయి. అదే మీరు పొట్టను కోసారనుకోండి, మలమూత్రాలు బయటకు వస్తాయి. కాపం, ఇవన్నీ కూడా అసహ్యకరమైనటువంటి పదార్థాలని కూడా బయటకు వస్తాయి. ఈ అసహ్యకరమైనటువంటి పదార్థాలని లోపల పెట్టి వాటి మీద అందంగా ఓ చర్మం మాత్రం కప్పబడి ఉంటుంది. అలా చర్మంతో కప్పబడినటువంటి ఈ దేహాన్నే స్థూల దేహము అని అంటారు. మానవుడు తాను చేసినటువంటి కర్మలన్నీ కూడా ఆ కర్మల ఫలితం స్వర్గ సుఖాలు అనుభవించి లేదా నరకం అనుభవించి కర్మశేషాన్ని, ఆ కర్మ ఫలంలో ఉండేటటువంటి శేషం ఏదైతే ఉన్నదో దాన్ని అనుభవించడం కోసం మళ్లీ భూలోకంలో జన్మిస్తాడు. అలా తాను చేసినటువంటి ఈ కర్మని అనుభవించడం కోసమే మానవుడు ఈ దేహాన్ని ధరిస్తాడు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మానవుడు అని ఇక్కడ చెబుతూ ఉన్నామంటే అది కేవలం మానవులకే కాదు, మిగిలినటువంటి సర్వజీవులకి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశికి కూడా వర్తిస్తుంది మాట. మానవుడు తాను చేసినటువంటి కర్మ ఫలితంగానే ఉత్తమ యోనులందు, నీచ యోనులందు జన్మిస్తాడు అని చెబుతున్నాయి ఉపనిషత్తులు మనకి. ఉత్తమ యోనులందు జన్మించడము అంటే ఉత్తమమైనటువంటి జన్మలెత్తడం, నీచ యోనులందు నీచమైనటువంటి జన్మలెత్తడం. అంటే మానవుడిగా జన్మించినప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి మానవుడు, నీచమైనటువంటి మానవుడు ఇలా జన్మిస్తాడు. పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు పశుపక్ష్యాదులుగా జన్మిస్తారు, పశువులు, పక్షులు, జంతువులు ఇలా జన్మిస్తారు. ఇంకా దుర్మార్గమైనటువంటి పనులుంటాయి చూడండి, ఆ పనులు చేసినటువంటి వాళ్ళు ఆ పనులకి వచ్చేటువంటి పాపాన్ని అనుసరించి క్రిమికీటకాలుగా జన్మిస్తూ ఉంటారు, పుడుతూ చస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం అనేక రకాలైనటువంటి క్రిములు, వాటి యొక్క జన్మ అనేది చాలా హేయకరంగా ఉంటుంది, చాలా హేయమైనటువంటిది ఆ జన్మ. తేడలో పురుగొస్తుంది, పెంటలో పురుగొస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఈ రకమైనటువంటి జన్మలన్నీ కూడా ఎత్తుతాడు ఈ నీచాతి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి మానవులంతా కూడా. అలా జన్మించి పుడుతూ చస్తూ జనన మరణాలు అనేటటువంటి వలయంలో పూర్తిగా చిక్కుపోతాడు. అయితే ఈ దేహాన్ని ధరించిన తర్వాత సుఖదుఖాలు, మానవమానాలు ఇవన్నీ అనుభవించేది ఈ దేహంతోనే. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు అని ఉన్నాయి మనకి. వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటివి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ ఆశ్రమ ధర్మాలు, ఈ ఆశ్రమ ధర్మాలన్నీ కూడా ఈ దేహానికే వర్తిస్తాయి. అలాగే వివిధమైనటువంటి దశలు,
బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇలాంటి దశలన్నీ కూడా ఈ శరీరానికే ఈ దేహానికే వర్తిస్తాయి. జీవుడు భోగాలు అనుభవించాలి అంటే ఆధారమేమిటి, ఎలా అనుభవిస్తాడు? ఇక్కడే మనం జాగ్రత్తగా చూడాలి. జీవుడు సుఖంగాని కష్టంగాని అనుభవించాలి అంటే దేహం ద్వారానే అనుభవించాలి. దానికి ఆధారం ఈ దేహమే. స్థూల శరీరం అనేది ఎప్పుడూ కూడా జాగ్రత్త అవస్థలోనే అనుభవం పొందుతూ ఉంటుంది. స్థూల శరీరానికి, జాగ్రత్త అవస్థకి ఈ రెండింటికి కూడా అభిమాని ఎవరు అంటే వైశ్వానరుడు. స్థూల శరీరానికి, ఈ యొక్క జాగ్రత్త అవస్థకి ఈ రెండింటికి కూడా అభిమాని వైశ్వానరుడు. జాగ్రత్త అవస్థ అనేది అతని యొక్క సంచార స్థానం. ఈ చరాచర జగత్ అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. వ్యష్టిగా అతడు విశ్వుడు అనబడతాడు, సమిష్టిగా విరాట్ రూపుడు అనబడతాడు, అతడే వైశ్వానరుడు. మాండక్య ఉపనిషత్తులో అక్కడ ఒక చిన్న మంత్రం చెప్తారు చూడండి, సర్వం ఏతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ స్వయమాత్మా చతుష్పాత్తు. చరాచర జగత్ అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. నా యొక్క ఆత్మ కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఇక్కడ ఆత్మ అనేది పరబ్రహ్మం, ఆత్మ అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ కూడా పరబ్రహ్మ స్వరూపమే. స్వయమాత్మ చతుష్పాతు, నా ఆత్మ కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఆ ఆత్మకి నాలుగు పాదాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. స్వయమాత్మ చతుష్పాత, ఆ ఆత్మకి నాలుగు పాదాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ విశ్వంలో ఉన్నటువంటి జీవులు అన్నింటి యొక్క స్వరూపము అయినటువంటి వాడే వైశ్వానరుడు. అతడి యొక్క సంచార స్థానము జాగ్రత్త అవస్థ. ఇతడికి ఏడు అంగాలు ఉన్నాయి అని అంటూ ఉన్నాడు, సప్తాంగాలు. అలాగే 18 ముఖాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. పరమేశ్వర స్వరూపానికి 7 అంగములు, 18 ముఖాలు ఉన్నాయి అని అంటూ ఉన్నాడు. జాగ్రత్త స్థానం బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ స్థూలభు వైశ్వానరో ప్రథమ పాద మాండక్య ఉపనిషత్తు. ఇక్కడ సప్తాంగాలు అని అంటూ ఉన్నాం, 7 అంగాలు. ఏమిటి 7 అంగాలు? 1 స్వరము శిరస్సు, సూర్యుడు కన్ను, వాయువు ప్రాణం, ఆకాశము శరీరం, జలం మూత్రస్థానం, భూమి పాదాలు, ఆహవనీయాగ్ని, ఇది నోరు. ఈ 7 కూడా సప్తాంగములు అని చెప్తా ఉన్నాడు. మరి ఏకోన వింశతి ముఖ, 18 ముఖాలు ఉన్నాయి అంటూ ఉన్నాడు. ఏమిటి 18 ముఖాలు? అసలు ముఖము అంటే ఏమిటి? ముఖము అంటే అనుభవించేటటువంటి సాధనం. ఇక్కడ 18 ముఖాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. అవి ఏమిటి అంటే జ్ఞానేంద్రియాలైదు, కర్మేంద్రియాలైదు, ప్రాణాలైదు 15, అంతఃకరణ చతుష్టయము మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వెరసి 18. చూడండి ఇతనికి ఉన్నటువంటి ముఖాలు 18 అంటే ఆ 18 ముఖాలు ఏమిటివి? జ్ఞానేంద్రియాలైదు, కర్మేంద్రియాలైదు, ప్రాణాలైదు 3, 5, 15, అంతఃకరణ చతుష్టయం ఇందులో 4 ఉన్నాయి, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వెరసి 15, 4, 18. ఈ 18 ముఖాలతోనూ కూడా ఈ జీవి గతంలో తాను చేసినటువంటి కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అయితే 5 రకాలైనటువంటి జీవనోపాధులు, ఇవన్నీ కూడా 5 అవస్థలుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఇక్కడ విశ్వ అనంటే జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థకి ఇందులో స్థూల శరీరం, ఆ చైతన్యం కలిగినటువంటి జీవి, ఇటువంటి జీవుల యొక్క సమిష్టి రూపమే అదే వైశ్వానరుడు.
अंके मन गतक चूं इकड़ व्यक्ति विश्व समि चूस्ते वैश्वान विराट रूप पड़ू इकड़ विश्व रूप मन मामल चुप्त उठा चूं भगवा अर्जुन की गीत बोधे विश्व रूपा चूपा विश्व रूपमेंटी विश्व रूप विश्व चराचर जगत रूपम तन ये चूपा अदी विश्व रूपमेंटे जगत्ता नायक स्वरूपमेन नीने जगत् जगत्ते नैन नीचे इकड़ चपाड़ अदी नोट तो चपड़मे कल की चूप्चा अदी विश्व रूप सदर्शन अंटे अ ఈ జగత్తంతా నాలోనే ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడన్నమాట. పరమేశ్వరుడు నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు. అతడి యొక్క ప్రతిరూపమే ఈ చరాచర జగత్తు. జాగ్రత్త అవస్థ అన్నం. జాగ్రత్త అవస్థ అంటే అన్ని ఇంద్రియాలకి కూడా గోచరమయ్యేటటువంటిది జ్ఞానేంద్రియాలు అన్నం మనం. ఇవి కన్ను ముక్కు చెవి నాలుక చర్మం. ఈ ఐదు ఇంద్రియములకి కూడా గోచరమయ్యేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది జాగ్రత్త అవస్థ. అంటే మానవుడు మేలుకొని ఉన్నాడు. మేలుకొని ఉన్నప్పుడు కళ్ళతో చూడగలుగుతాడు, నోటితో మాట్లాడగలుగుతాడు, నాలుగుతో రుచి చూడగలుగుతాడు, ముక్కుతో వాసన చూడగలుగుతాడు, చర్మంతో స్పర్శ అనేది తెలుస్తుంది, చెవులతో వినగలుగుతాడు. కాబట్టి కన్ను ముక్కు చెవి నాలుక చర్మం వీటి అన్నింటితోనూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వేంద్రియాలతో కూడా ఈ చరాచర జగత్తును దర్శిస్తూ ఉంటాడు. దర్శించటము చూడటము అంటే కళ్ళతో చూడటమే కాదు, శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా ఆ ఎదురుకుండా ఉన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవటం. ఎందుకని అంటే ఒక సుగంధం వస్తోంది, ఆ సుగంధాన్ని మనం కళ్ళతో చూడలేం, ముక్కుతో పీలుస్తాం, పీల్చి తెలుసుకుంటాం దాన్ని. ఒక మంచి శబ్దం వస్తోంది, ఆ శబ్దాన్ని అంటే సంగీతం వస్తోంది, దాన్ని కళ్ళతో చూడలేము, చెవులతో విని తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ జ్ఞానేంద్రియముల చేత మనం తెలుసుకునేది జ్ఞానేంద్రియాలకు గోచరమైనటువంటిది ఈ జగత్. కాబట్టి జాగ్రత్త అవస్థ అంటే సర్వేంద్రియాలకు గోచరమైనటువంటి అవస్థ. ఇక్కడ ప్రబోధాత్మకమైనటువంటి సర్వేంద్రియ జ్ఞానము కలిగినటువంటి విశ్వుడు అనేటటువంటి జీవుడి యొక్క అవస్థ ఏదైతే ఉన్నదో దాన్నే జాగరము అని అంటారు. విశ్వుడు అనేటటువంటి జీవుడి యొక్క అవస్థనే జాగరము అని అంటారు. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరాభిమాని అయినటువంటి ఆ పరమేశ్వరుడు విశ్వుడు అనేటటువంటి రూపంలో ఉంటాడు. ఉన్నది ఒక్కడే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడే రూపాంతరం చెందుతూ ఉంటాడు. ఇక్కడ ఉపాధి భేదం చేత అలా మారుతూ ఉంటాడు. ఇక్కడ జాగ్రత్త అవస్థలో స్థూల శరీరాభిమానైనటువంటి ఆ పరమేశ్వరుడు విశ్వుడు అనబడతాడు. గృహస్థికి గృహంలాగా జీవికి ఈ దేహము అనేది ఆధారభూతమైంది. జగత్తులో ఇటువంటి దేహానికి ప్రతినిధి ఎవరు అంటే అతడే వైశ్వానరుడు. జాగ్రత్త అవస్థ అనేది అతడి యొక్క సంచార స్థానం. దీన్ని అభిమానించేటటువంటి పురుషుణ్ణే విశ్వుడు, చిదాభాసుడు, వ్యావహారికుడు అనేటటువంటి పేర్లతో పిలుస్తాడు. విశ్వుడు, చిదాభాసుడు, వ్యావహారికుడు అనే పేర్లతో పిలుస్తారు ఇతన్ని. ఇక సుషుప్తిలో ఈ మానవుడు గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఆ తర్వాత అంటే గాఢ నిద్ర అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? అతడి యొక్క కర్మను బట్టి స్వప్నావస్థకి చేరచ్చు లేదా జాగ్రత్త అవస్థ లేచి కూర్చోవచ్చు. నాకు మెడుకు వచ్చేసిన లేచి కూర్చోవచ్చు. కాబట్టి సుషుప్తిలో నుంచి మానవుడు తన యొక్క కర్మానుసారం జాగ్రత్త అవస్థకు గాని స్వప్నావస్థకు గాని చేరతాడు. జీవుడు అతడి యొక్క నేత్రంలో ఉన్నటువంటి దశ అంటే జాగ్రత్త అవస్థలో పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే నేత్రంలో ఉంటాడు, అది జాగ్రత్త అవస్థ అనేది. జీవి
నేత్రంలో ఉన్నటువంటి దశ జీవి అంటే ఇక్కడ పరమేశ్వర స్వరూపం జీవాత్మ. ఆ జీవాత్మ నేత్రంలో ఉంటే దాన్ని జాగ్రత్తావస్థ అని అంటారు, కంఠంలో ఉంటే స్వప్నావస్థ అంటారు, హృదయ కమలంలో ఉంటే సుషుప్తి అంటారు. కాబట్టి జాగ్రత్తావస్థలో ఎక్కడ ఉంటాడు? కంట్లో ఉంటాడు. కంట్లో ఉండటము అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కంట్లో ఉండటం అంటే కేవలం కంట్లోనే కాదు, అక్కడ ఉండేది ఆపాదమస్తకము, శరీరం అంతా ఆవరించి ఉంటాడు. జాగ్రత్తావస్థలో ఈ జీవాత్మ శరీరం అంతా కూడా ఆవరించి ఉంటుంది. కాబట్టి చిద్రూపి అయినటువంటి ఆ జీవుడు జాగ్రత్తావస్థలో శరీరమంతా వ్యాపించి మేల్కొని ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఓ ఇనప ముక్క ఉంది, దాన్ని తీసుకొచ్చాం, కొలిలో వేశాం, బాగా కాల్చాం, గాలి కొట్టాం, తిట్టి కొట్టాం, కాల్చాం, ఎర్రబడింది. ఇప్పుడు ఎర్రగా కాల్చినటువంటి ఇనప ముక్కలో నిప్పు అనేది ఎక్కడుంది? ఇనప ముక్క అంతా నిప్పే, ఎక్కడుందేమిటి? అసలు ఇనప ముక్క మొత్తం నిప్పే. ఇలా బాగా కాల్చినటువంటి ఇనప ముక్క అంతటా ఈ అగ్ని అనేది ఎలా అయితే వ్యాపించి ఉందో అలాగే జీవుడు శరీరంతో అభేదాన్ని పొంది నేను మనిషిని అని నిశ్చయించుకున్నాడు. ఇక్కడ ఈ రకంగా దేహంతో తాదాత్మ్యం పొందినటువంటి జీవుడు దేహంతో తాదాత్మ్యం పొందుతూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తావస్థలో దేహంతో తాదాత్మ్యం పొందుతూ ఉన్నాడు. అలా దేహంతో తాదాత్మ్యత పొందినటువంటి జీవుడు ఉదాసీనుడు, సుఖీ, దుఃఖీ, ఈ మూడు కూడా అవుతూ ఉన్నాడు. సుఖీ అంటే సుఖాలు అనుభవించేవాడు, దుఃఖీ దుఃఖాలు అనుభవించేవాడు, ఉదాసీనుడు ఏ లేకుండా అలా చూస్తూ కూర్చునేటటువంటి వాడు. ఇలా సుఖీ, దుఃఖీ, ఉదాసీనుడు మూడు అవుతూ ఉన్నాడు. ఇక్కడ సుఖ దుఃఖాలు అనేవి కర్మల వల్ల కలుగుతాయి, మరి ఉదాసీనత అనేది దేని వల్ల కలుగుతుంది? ఇది స్వాభావికమైనటువంటిది. సుఖ దుఃఖాలేమో కర్మల వల్ల కలుగుతాయి, ఉదాసీనత అనేది స్వాభావికమైనటువంటిది. ఇక్కడ బాహ్య భోగం, మనోరాజ్యం అనేటటువంటి రెండు కారణాల వల్ల సుఖము దుఃఖము అనేవి లభిస్తాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయంతో కూడినటువంటి జీవుడు సుఖ దుఃఖాలు అన్ని కూడా అనుభవించేటటువంటి స్థితే ఈ జాగ్రత్తావస్థ అనేది. ఇక మనం రెండవ స్థితిని చూద్దాం, అదే స్వప్నావస్థ. నిద్రలో కలలు గనేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే స్వప్నావస్థ అని అంటారు. ఇది గాఢమైనటువంటి నిద్ర కాదు, కలత నిద్ర. ఈ నిద్రలోనే మానవుడికి స్వప్నము అనేది వస్తుంది. ఈ స్థితిలో జీవుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కంఠస్థానంలో ఉంటాడు, జాగ్రత్తావస్థలోనేమో నేత్రంలో ఉంటాడు, స్వప్నావస్థలో కంఠంలో ఉంటాడు, సుషుప్తిలోకి వచ్చేప్పుడు హృదయస్థానంలో ఉంటాడు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ స్థితిలో జీవుడు కంఠస్థానంలో ఉంటాడు. జాగ్రత్తావస్థలో పురుషుడి యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి స్వప్నంలో సాక్షాత్కరిస్తాయని చెబుతూ ఉన్నారు అనుభవజ్ఞులంతా కూడా. అంటే మనం మేల్కొని ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉంటాం. అలా వివిధ రకాలైనటువంటి ఈ దృశ్యాలు చూసినప్పుడు వాటిని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ దృశ్యముల యొక్క భావన అనేది అంతఃకరణ చతుష్టయంలో అది అలా అతుగుపోతుంది అంతఃకరణలో, అదే స్వప్నావస్థలో మళ్లీ బయటకు వస్తుంది. ఇలా జాగ్రత్తావస్థలో మనకి అనుభవమైనటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవే ఈ స్వప్నావస్థలో సాక్షాత్కరిస్తాయి అని చెప్తున్నారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం వీటితో ఆ జీవుడు నేత్రం నుంచి కంఠస్థానానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు ఆ జీవుడు కనేదాన్నే స్వప్నము అని అంటారు. జాగ్రత్తావస్థలో అనుభవించినటువంటి విషయాలు జ్ఞాపకానికి రావటమే, మళ్లీ మనకి స్వప్నము అంటే అంతకన్నా ఏం లేదు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం చూడండి,
జాగ్రత్తలో తనకు ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా మళ్లీ ఒకసారి నెమరు వేసుకుంటాడు. అవి కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి, అదే స్వప్నము. ఈ స్థితిలో మనస్సు చిత్ర విచిత్రాలైనటువంటి కల్పనలు చేస్తుంది. ఒకటి కాదు, అనేకానేకమైనటువంటి కల్పనలు. రాజులు, రాజ్యాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైనికులు, యుద్ధాలు, జయాపజయాలు, ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాలను ఊహించుకుంటుంది. తానే రాజుగా ఊహించుకుంటుంది, తానే మంత్రి, తానే సేనాధిపతి, తానే మహాయోధుడు, అతిరథుడు, తానే మహారథుడు. ఇలా ఊహించుకుని మహదానందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కష్టాలు కలిగినట్లుగా కూడా భావిస్తుంది, అప్పుడు విపరీతంగా దుఃఖిస్తుంది, భయపడిపోతుంది, ఏడుస్తుంది కూడా. కొంతమంది చూడండి, కళ వచ్చినప్పుడు వాళ్ళు వెక్కి వెక్కి ఏడ్చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఏడ్చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి సుఖానుభవం కలిగినప్పుడు మహదానందం చెందుతూ ఉంటారు. ఇలా సుఖంగాని దుఃఖాన్ని, ఈ అన్నింటినీ, సుఖ దుఃఖాలన్నింటినీ కూడా అనుభవించేటటువంటిది ఈ స్వప్నావస్థ. ఈ అవస్థకి అభిమాని ఎవరు? ఇతన్ని తేజస్సుడు అని అంటారు. ఇతడే స్వప్న కల్పితుడు, ప్రాతిభాసికుడు అని కూడా అనబడతాడు. జాగ్రత్త స్వప్నాలు ఈ రెండు స్థితులయందు కూడా, అంటే జాగ్రత్త స్వప్న ఈ రెండు స్థితులయందు కూడా, జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ కూడా రాగద్వేషాలు, కామక్రోధాలు, దర్పం, మదం, మాత్సర్యం, అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, సుఖం, దుఃఖం, ఇవన్నీ సామాన్యంగానే ఉంటాయి, రెండు అవస్థల్లోనూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు, ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థలోనూ ఉంటాయి, స్వప్నావస్థలోనూ ఉంటాయి. అయితే జాగ్రత్త అవస్థలోనేమో ప్రత్యక్షంగా అనుభవిస్తాడు, స్వప్నావస్థలో స్వప్న రూపంలో అనుభవిస్తాడు. ఒకటే తేడా, జాగ్రత్త అవస్థలో అనుభవాలన్నీ కూడా బీజ రూపంలో ఉండి స్వప్న కాలంలో మన కంటికి కనిపిస్తాయి. ఇది ఇక్కడ జరిగేది. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, జాగ్రత్త అవస్థలో అతని యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవే స్వప్నంలో కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి అన్నాం. అవి ఎట్లా సాక్షాత్కరిస్తాయి అంటే, మన అనుభవాలన్నీ కూడా సూక్ష్మ రూపం పొందుతాయి, సూక్ష్మ రూపాన్ని ధరిస్తాయి, దాన్నే బీజ రూపము అని అంటారు. ఇలా బీజ రూపం పొంది స్వప్నావస్థలో బయటకు వస్తాయి, అప్పుడు మనకంటే కనిపిస్తాయి. మరి ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థలో మనం పొందినటువంటి అనుభవాలు అని మీరు చెబుతున్నారు. నాకు రాత్రి ఏదో కళ వచ్చింది, ఆ కళ్ళలో నేనేమో కొన్ని ప్రదేశాలు చూశాను, నేను ఇంతవరకు నా జీవితంలో ఆ ప్రదేశానికి ఎప్పుడూ వెళ్లలేదు, అది అసలు ఉన్నది అనే సంగతి కూడా నాకు తెలియదు. మరి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేను చూడలేదు కదా, ఇది నాకు స్వప్నంలో ఎలా వచ్చింది అని మనకు అనుమానం. అంతే కదా, దీనికి సమాధానం ఏమంటే, జాగ్రత్త అవస్థ అనేది ఈ జన్మలోనే అక్కర్లేదు, గత జన్మలో అయి ఉండొచ్చు, గత జన్మలో అయి ఉండొచ్చు. మనం మొట్టమొదట్లో చెప్పుకునేటప్పుడు సాధన చతుష్టయాన్ని గురించి చెప్పుకునేటప్పుడు అక్కడ మాట చెప్పాం గుర్తుందో లేదో మీకు చూడండి, ఏమన్నాము? ఒక పురుషుడు కాకతాళీయంగా ఒక స్త్రీని చూశాడు, ఆ స్త్రీ కూడా ఆ పురుషుడిని చూసింది, అదే మొదటిసారి వాళ్ళు చూసుకోవడం. వాళ్ళకి అంతకుముందు పరిచయం లేదు, ఈ జన్మలో పరిచయం అనేది లేదు వాళ్ళకి. కానీ వాళ్ళిద్దరికీ కూడా చాలా పరిచయం ఉన్నట్లుగా అనిపించింది. ఎంత పరిచయం ఉన్నది అంటే, ఆ ఇద్దరు మమేకమైపోయారు, ఇద్దరు ఒకటే అయిపోయారంత పరిచయం ఉన్నది అని అనిపిస్తుంది వాళ్ళకి. అంత బాగా పరిచయం ఉన్నట్టుగా వాళ్ళ భావన కలుగుతోంది. ఎలా జరుగుతోంది తెలియదు. వెంటనే ఆ పురుషుడు అనుకుంటున్నాడు, అరే ఈ స్త్రీతో మాట్లాడితే బాగుండు, ఈవిడ దగ్గరికి వెళితే బాగుండు, ఈవిడతో కాలం గడిపితే బాగుండు, అలా అనుకుంటున్నాడు. ఆ స్త్రీ కూడా అలాగే భావన చేస్తోంది. ఎందుకని, గత జన్మలో వాళ్లకు ఉన్నటువంటి బంధం ఇది,
గత జన్మలో వాళ్ళకి బంధం ఉంది. ఆ బంధం వల్లనే ఈ భావన అనేది కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తించాలి, గత జన్మలో వాళ్ళకి బంధం ఉన్నది అనే సంగతి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి గత జన్మ జ్ఞానం లేదు కదా. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు కొన్ని వస్తూ ఉంటాయి. వాళ్ళకి గత జన్మ జ్ఞానం ఉన్నది అని ఇప్పుడు నేను ఏమైనా చెప్పానా? ఏం చెప్పలేదుగా. గత జన్మలో వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది, ఆ విషయం తెలిసి వాళ్ళిద్దరు కూడా అలా ఒకళ్ళంటే ఒకళ్ళు ఆకర్షించుకుంటున్నారు అని ఏమన్నా నేనన్నా? అట్లా చెప్పలేదు. నీకు తెలియకుండానే గత జన్మ యొక్క ప్రభావము అనేది నీ మీద పడుతుంది, మనకి తెలీదు. ఎందుకని అంటే గత జన్మలో నువ్వు చాలా గొప్ప పండితుడివి, ఈ జన్మలో ఆ పాండిత్యం అనేది అక్కడి నుంచి వచ్చేస్తుంది అంతే. దీనికే భగవానుడు చెప్పాడు, కర్మభ్రక్షుడైనటువంటి వాడు యోగ భ్రక్షుడైనటువంటి వాడు ఏమవుతాడు అని అడుగుతాడు అర్జునుడు. అడిగితే ఏమి కాడయ్యా, ఒకవేళ భ్రక్షత్వం పొందాడనుకో, ఆ యోగాన్ని ఎక్కడి వరకు అయితే ఆపాడో మరు జన్మలో అక్కడి నుంచి మళ్లీ ప్రారంభం చేస్తే సరిపోతుంది అని చెప్తాడు భగవానుడు. మరి మొదటి నుంచి నేర్చుకోక్కర్లేదా? మొదటి నుంచి నేర్చుకోక్కర్లేదా అంటే మామూలుగా ఒక్కసారి చెప్పుకుంటే చాలు, ఇదంతా అతనికి కరతలామలకమైపోయింది కాబట్టి ఒకసారి చెప్పుకుంటే వచ్చేస్తున్నాయి. అదంతా కూడా ఒక్కసారి చెప్పుకుంటే అంతా వచ్చేస్తుంది. ఇక సాధన అనేది ఎప్పటి నుంచి చేయాలి? గత జన్మలో ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడి నుంచి మాత్రమే సాధన చేయాలి అని చెప్పాడు. కాబట్టి నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా, నీకు గత జన్మ జ్ఞానం ఉన్నా లేకపోయినా, ఈ విషయం అనేది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నీకు తెలియక్కర్లేదు, ఆటోమేటిక్ గా నువ్వు వెళ్ళిపోతావు, అంతే. దాని వైపు ఆకర్షింపబడతావు. అది ఇక్కడ జరిగేది. కాబట్టి ఇక్కడ ఈ అనుభవాలు అనేవి, ఈ జన్మలో నేను ఇంతవరకు పొందలేదండి, ఈ జన్మలో పొందక్కర్లేదండి బాబు, అవి ఈ జన్మలోవి కాదు, గత జన్మలలో నువ్వు పొందినటువంటి అనుభవాలు తాలూకు ఆ బీజాలు ఉన్నాయి అక్కడ, నీ మనసులో ఆ బీజాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు చూస్తూ ఉన్నావు నువ్వు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే అనుభవాలన్నీ ఈ జన్మలోనే కావాల్సిన అవసరం లేదు, గత జన్మలో కూడా కావచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ దశలో అంటే స్వప్నావస్థలోకి వచ్చేటప్పటికి ఇంద్రియాలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నవి కలవు. మరి పనిచేసేది ఏమిటి? శరీరంలో మనస్సు ఒకటే, ఈ మనస్సు ఒకటే మేల్కొని ఉంటుంది. ఆ మనస్సు ఇంద్రియ ధర్మాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది, ఇంద్రియాలు చేసే పనులన్నీ కూడా ఈ మనస్సే చేస్తుంది. జాగ్రత్త అవస్థలో ఇంద్రియ జ్ఞానము అనేది స్థిరంగా ఉంటుంది, కానీ స్వప్నావస్థలోకి వచ్చేప్పటికి ఇంద్రియ జ్ఞానం అనేది స్థిరంగా ఉండదు. ఇది పెద్ద తేడా. జాగ్రత్త అవస్థలో ఇంద్రియ జ్ఞానం స్థిరంగా ఉంటుంది, స్వప్నావస్థలో ఇంద్రియ జ్ఞానం అనేది స్థిరంగా ఉండదు. ఈ మనస్సే మిగిలినటువంటి ఇంద్రియాలు చేసే పనులన్నీ కూడా చేస్తుంది. అక్కడేదో పదార్థాలు కనిపించినాయి స్వప్నంలో, నువ్వు వాటిని తీసుకున్నావు, తిన్నావు, నీ కాళ్ళు చేతులు నోరు ఏం పనిచేయటల్లా, కానీ తిన్నటువంటి అనుభూతి అనేది నీకు కలుగుతుంది. మరి ఎలా తింటున్నావు నువ్వు అంటే నీ మనస్సే ఆ ఇంద్రియాలు చేసే పనంతా కూడా చేస్తూ ఉన్నది అనే మాటను గుర్తుపెట్టుకో. ఇప్పుడు అలా నిద్రపోతున్నటువంటి వాడు మెలకు వచ్చింది, మెలకు వస్తే ఏమవుతుంది, కలగస్తా కరిగిపోయింది. అంటే ఇప్పటి వరకు నువ్వు చూసినటువంటి దృశ్యాలన్నీ కూడా మాయమైపోయినాయి అంతే. ఈ రకంగా స్థూల శరీరంతో మానవుడు ఈ అనుభూతులన్నీ పొందుతూ ఉన్నాడు. స్వప్నము అనేది సూక్ష్మ శరీరం యొక్క వ్యవహారము. ఈ స్థితిలో వ్యష్టి దేహాభిమాని తేజస్సుడు సమిష్టిగా అతన్నే హిరణ్య గర్భుడు అని అంటారు. వ్యష్టి అంటే ఏకవచనం, సమిష్టి అంటే బహువచనం. వ్యష్టిగా తేజస్సుడు, సమిష్టిగా హిరణ్య గర్భుడు అని అంటారు. అయితే ఈ స్వప్నావస్థ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాడు మాండూక్య ఉపనిషత్తులో. స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ
తత్వాంగ ఏకోన వింశతి ముఖ ప్రవివిక్తము తేజసో ద్వితీయ పాద. అంటే ఆత్మ యొక్క రెండవ పాదమే తేజస్సుడు అని చెప్తూ ఉన్నాడు. అదే మానసికమైనటువంటి స్థితి. ఈ స్థితికే హిరణ్య గర్భుడు అని పేరు. ఇతడు అంతర్ముఖమైనటువంటి చేతన కలిగినటువంటి వాడు. స్వప్నంలో జరిగేటటువంటి విషయాల్ని మాత్రమే ఇతడు చూడగలడు, గ్రహించగలడు. స్వప్నానికి మాత్రమే పరిమితమైనటువంటి వాడు ఇతడు. ఇందాక మనం జాగ్రత్తావస్థలో వైశ్వానరుడికి ఏ రకమైనటువంటి అంగాలు ముఖాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఆ అంగాలు ముఖాలు అంటే సప్తాంగ ఏకోన వింశతి ముఖ, ఏడు అంగాలు పంతొమ్మిది ముఖాలు దీనికి ఉంటాయి. ఈ ఏడు అంగాలు ఏమిటి అంటే మళ్ళీ ఒకసారి చూడండి, అంగాలు చూడండి. ముందు ఏడు ఇవి. స్వరము అంటే శిరస్సు, సూర్యుడు కన్ను, వాయువు ప్రాణం, ఆకాశం శరీరం, జలమే మూత్రస్థానం, భూమి పాదాలు, ఆహావని అగ్ని అదే నోరు. ఈ ఏడే అంగములు అని అంటూ ఉన్నాడు. మరి పంతొమ్మిది ముఖాలు అన్నారు కదా, పంతొమ్మిది ముఖాలు ఏమిటి? జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, పంచ ప్రాణాలు ఐదు, మూడు ఐదు పదిహేను, అంతఃకరణ చతుష్టయ నాలుగు, పంతొమ్మిది. ఇలా ఏడు ముఖాలు పంతొమ్మిది నోళ్లు కలిగి ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. ఈ స్వప్నావస్థలో ఉన్నటువంటి తేజస్సుడికి కూడా ఇది స్వప్నావస్థ.